राहुल गांधी पै रेंडु संवत्सराल विधिंचिन शिक्षकु निरसनगा पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आदेशाल मेरकु रंगारेड्डी कांग्रेस जिल्ला कांग्रेस अध्यक्षुडु चल्ला नरसिंहारेड्डी महेश्वर नियोजकवर्गं जिल्ला गोड़ गांधी विग्रहं वद्द सत्याग्रह संकल्प दीक्षनु आयन नेतृत्वंलो निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ కాంగ్రెస్ శాసనసభ్యుడు మాలరెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాలరెడ్డి రామరెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, వేముల నరేందర్, కార్పొరేటర్ బాలరెడ్డి, ఇతర కాంగ్రెస్ ప్రముఖులు, మహిళా అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 24న అధినేత రాహుల్ గాంధీకి శిక్ష పడిన రోజున బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని, ఇది మోడీ పాలనకు అహంకారానికి నిదర్శనమన్నారు. మోడీ పాలనలో ఆయన చెప్పినట్లుగానే జరగాలని హుకుం జారీ చేసినట్టు ఉన్నదని, మొత్తం జ్యుడిషియల్ కూడా తాను చెప్పినట్టుగానే వినాలనే సందేశం పంపినట్లు ఉందని, లేని ఎడల ఎంత వారినైనా జైలుకు పంపించడం జరుగుతుందని చెప్పినట్లు ఉందని చెప్పారు. మేము రాహుల్ గాంధీ గురించి ఎన్ని త్యాగాలకైనా అవసరమైతే ప్రాణత్యాగం చేసి రాహుల్ గాంధీ శిక్ష నుండి తప్పిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. దేశం కోసం గాంధీ వారసులు ఎన్నో త్యాగాలు చేశారని, వారిని మరవకూడదని, వారి గురించి ఏమి చేసినా తక్కువే అనేవారు లేరని పేర్కొన్నారు. అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మన రాబోయే తరాలకు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఏదైతే పార్లమెంట్లో తన సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగిందో, ఆమె భారతదేశంలో అంతా కూడా నిన్న అన్ని రాష్ట్రాలలో దీక్షలు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లాంటిది. అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మోదీ గారు అయితే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం చేసినారు కాబట్టి అదనీయానికి 12,770 కోట్ల రూపాయలు ఎస్బీఐ రుణమాఫీ చేసింది. అంటే ఈ గరీబులు, ఈ దేశంలో ఉన్న గరీబులు ఎక్కడ పోవాలా? వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఇలా న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి, జ్యుడిషియరీ సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తుంది బీజేపీ పార్టీ. మేము చెప్పిందే తీర్పు, మేము చెప్పినట్టు వింటేనే జడ్జిలు హైకోర్టులో జడ్జిలు తీర్పులు ఇస్తారు, మేము చెప్పినట్టు వింటేనే ఈ భారత ప్రజాస్వామ్యంలో నిలబడతారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఏనాడు ఒక్క రోజు కూడా తన యాత్రలో 4,000 కిలోమీటర్ల యాత్రలో స్వార్థ సంకుచిత భావాలు లేకుండా ఆ దొంగ ఎవరైతే ఖాతాలు ఉన్నారో ఆ దొంగ ట్రాన్స్ఫర్ చేసి మరి ఇక్కడ 10,000 ఓడగొట్టుకున్నారు, ఇక్కడ 1,000 ఓడగొట్టుకున్నారు. అంటే ఎవరు ఓడగొట్టుకున్నారు? సామాన్య ప్రజలు ఉన్న పైసలు మొత్తం ఓడగొట్టుకున్నారు. అదాని అంబానీ వాళ్ళకి దోచిపెట్టడానికి మరి ఈ విధంగా దోచిపెడుతున్నారని చెప్పేసి అడిగినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు జైల్లో పెట్టడం అనేది అధ్యక్షుడికి న్యాయం జరిగేంత వరకు, రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం, తల వంచము. వాళ్ళ తలలు నరకడానికి సిద్ధంగా ఉంటాం, కానీ తల వంచదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టడానికే మనం ముందు పోతున్నాం అనేటువంటి మాట కూడా తెలియపరుచుకుంటూ మోడీ ఆవిరంగా ఉంటే రాష్ట్రంలో చూస్తే మరి ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వస్తే నిధులు నియమకాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక